మార్కెట్ కు వెళ్తున్నారా? జేబు నిండా డబ్బులు పెట్టుకుని వెళ్తే తప్ప సంచి నిండా కూరగాయలు రావు. 10-15 రూపాయలకు దొరికే టమోటా ధర కొండెక్కింది. కేజీ 70 రూపాయలకు చేరింది. దీంతో జనాలకు ఇబ్బందులు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరువు ప్రభావం నిత్యావసర వస్తువులపైన పడింది. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి టమాటా దిగుబడి పూర్తిగా బంద్ అయింది. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న టమాటాలు హర్యానా, రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నవి. దీంతో వాటి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం కిలో టమాటా 60-70 రూపాయలు పలుకుతోంది. రైతు బజార్లోనే 50-60 రూపాయలు అమ్ముతున్నారు. ఇక సూపర్ మార్కెట్లో రోజుకో విధంగా రేట్లు ఉంటున్నాయి. టమాటోస్ చాలా కాస్ట్లీ ఉన్నాయండి. అసలు డైలీ యూస్కి టమాటోస్ కావాలి, బట్ తీసుకోవాలంటే అసలు రావట్లేదు మార్కెట్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినా కూడా బోట్ రేట్ కన్నా వాళ్ళు మినిమం 20-30 రూపీస్ ఎక్కువ చేసి అమ్ముతున్నారు. సో కొనలేకపోతున్నారు. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ అయితే 10 రూపీస్ వరకు అమ్మారు. 2 మంత్స్ నుంచి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడైతే మ్యాక్సిమం పీక్ వచ్చేసింది. కొనలేకపోతున్నాం. చాలా విపరీతంగా ఉన్నాయండి. బోట్ రేట్ మొత్తం ఎవరు ఇవ్వట్లేదు. బోట్ రేట్ తీసుకోవాలంటే అన్ని పుచ్చిపోయినాయి, అన్ని కల్పిస్తున్నారు. ఫ్రెష్ది కావాలంటే మాత్రం బోర్డు రేట్ల పైన 10 రూపీస్, 5 రూపీస్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నారు. చాలా విపరీతంగా మండిపోతున్నాయి కూరగాయల రేట్లు. టమాటా రేట్ ఎక్కువగానే ఉందండి, 40+ ఉంది. బోర్డు రేట్ మాత్రం వీళ్ళు ఇవ్వడం మాత్రం 50 దాకా ఇస్తున్నారు. బాగా పెరిగినాయండి ఈ మధ్య. ఉంటే 5 రూపీస్, 10 రూపీస్ ఉంటున్నాయి, లేదంటే 40 రూపీస్, 50 రూపీస్ ఉంటున్నాయి. 60 రూపీస్ అమ్ముతున్నారు మామూలుగా రీటైల్ అయితే బయట. ఇక్కడ హోల్సేల్ కాబట్టి 40-50, బయట మాత్రం 60-70 వరకు అమ్ముతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో తెలుగు రాష్ట్రాల్లోని టమాటా రైతుల కష్టాల్లో ఉన్నారు. ఈ పంట ఎక్కువగా పండే చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ అస్సలు దిగుబడి లేదు. ఈ కారణంగానే తెలంగాణకు ప్రధాన మార్కెట్ అయిన హైదరాబాద్ కు టమాటా దిగుబడి ఆగిపోయింది. కరువుతో సగం పోగా ఇటీవల వర్షాలతో కాస్తో కూస్తో ఉన్న పంట కూడా దెబ్బతింది. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా వచ్చినా కుళ్లిపోయి వస్తోంది. ఈ టమాటాలు రుచి పచ్చి ఉండటం లేదు, పైగా రేట్లు ఎక్కువ. టమాటా ఇక్కడ మన లోకల్ ప్లేస్ లో అయితే టమాటా ఎక్కడ లేదు, మొత్తం అవుట్ సైడ్ కి వస్తుంది. ఒక్క బాక్స్ 1000 రూపాయలు, 1200 అవుతుంది. అందులో 20 కిలోలు మాత్రమే ఉంటాయి. దగ్గర దగ్గర రోజుకి మేము 20 బాక్సులు తెస్తే అట్లా 4-5 బాక్సులు ఖరాబ్ వెళ్తున్నాయి. అందుకే టమాటా తీయడానికి అందరు భయపడుతున్నారు. ఇంటికాడ అయితే 100 రూపీస్, 120 కిలో ఉంది. ఇక్కడ 40-50 నడుస్తుంది. అయినా బి అంత మంచిగా ఉంటలేదు. వర్షాలకు మొత్తం ఖరాబ్ అయిపోయాయి. మొత్తం ఎక్కడ ఏ చైన్లలో టమాటానే లేదు. అసలు మొత్తం అవుట్ సైడ్ కి వెళ్ళి వస్తుంది, బయట మార్కెట్లోకి వెళ్ళి వస్తుంది. మాల్ దొరకక అక్కడికి నుంచి వస్తుంది, దూరంకి నుంచి వస్తుంది. ఇక్కడ రేట్ అవుతుంది. ఈ మార్కెట్లో అయితే 40 రూపాయలు నడుస్తుంది. గతంలో అంటే అప్పుడు తక్కువ ఉండే సార్, 10 కి 2 కిలోలు, 10 రూపాయలు అట్లా ఉంటుండే. రేట్లు ఎక్కువ ఉన్నాయి, మాల్ లేదు. అక్కడికి బయటికి నుంచి వస్తుంది సార్. ఇక్కడైతే తక్కువ వస్తుంది. ఇక్కడ నీళ్లు లేక పంట వండలేదు. ఈ పంట వండినప్పుడు తక్కువ వస్తుంది. వర్షాలు పడి తెలుగు రాష్ట్రాల్లో పంట దిగుబడి వచ్చేదాకా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని ప్రధాన మార్కెట్ లో టమాటాలు కనిపిస్తున్నాయి, డిమాండ్ కు తగ్గట్టుగా రావట్లేదు. సాధారణంగా 2000 నుంచి 3000 దాకా వచ్చేది ఇంతకు ముందు గతంలో. ఇప్పుడు చాలా తగ్గిపోయింది టమాటా. వర్ష ప్రభావం వల్ల అనంతపూర్, చిత్తూరు, కర్నూలు, మదనపల్లి, అధోని నుంచి వచ్చేది ఈ సంవత్సరం అక్కడి నుంచి రాలేదు. హర్యానా అనేది హర్యానా రాజస్థాన్ నుంచి వస్తుంది ముఖ్యంగా. అక్కడి నుంచి వచ్చినందుకు మనకు ఈ మాత్రం రేట్ వస్తుంది. లేకుంటే ఇంకా 100 రూపాయల దగ్గర కూడా పోయే అవకాశం ఉండే. ఈసారి లోకల్ వర్షాలు లేక మెయిన్ పంట లేదు. ఆంధ్రప్రదేశ్లో లేదు, మన తెలంగాణలో కూడా లేదు. పంటలు చాలా తక్కువ ఉన్నాయి. రాజస్థాన్ నుంచి వస్తున్నాయి ఈ సంవత్సరం అంతా. టమాటా ధర పెరిగిపోవడానికి ప్రధాన కారణం సౌత్ ఇండియా నుంచి దిగుబడి చేసుకోవడమే. ట్రాన్స్పోర్ట్ ఛార్జీల వల్ల రేట్లు మరింత పెరుగుతున్నాయి. జనాల జేబులను ఖాళీ చేస్తున్నాయి.